సో ఉమ్మగారు అంటే ఈటల రాజేందర్ గారి భర్తరఫు వెనకాల కుట్ర కొంతమంది సంతోష్ గారు ఉన్నారని, కొంతమంది స్వయంగా కేసీఆర్ గారే దీనికి ఎంత స్కెచ్ చేశారు అంటే ఆయనని ముఖ్యమంత్రి చేసుకుందామని కొడుకుని, దీన్ని నమ్మొచ్చా ప్రజలు? అంటే రకరకాల వాదనలు ఉన్నాయి దానిపై. అంతే కదా, ఎందుకు అంటే ఈటల రాజేందర్ గారు అక్కడ పేదవాళ్ళ భూములు లాక్కున్నాడని, లేదంటే అసైన్డ్ భూములు కొనుక్కున్నాడని ఇలాంటి ఆరోపణలు నేరాలు చేశాడని, అందుకే ఆయనని పక్కన పెట్టిండని చెప్పినప్పుడు ప్రజల్లో విభిన్న వాదనలు వచ్చినాయి. ఒక పక్క ఈటల రాజేందర్ గారు అలాంటి వ్యక్తి కాదే అన్న వాళ్ళు ఉన్నారు, ఇంకో పక్క కేసీఆర్ గారు ఎందుకు చేస్తాడు అట్లా నోరు కట్టుకొని పనిచేస్తాం తెలంగాణ వచ్చినాక అన్నాడు కాబట్టి కేసీఆర్ గారు టీంలో అట్లాంటి వ్యక్తి ఉండొద్దని చెప్పి పక్కన పెట్టిండి అన్నారు. సో దీనికి ఫైనల్గా అంటే మీలాంటి వాళ్ళు అంత దగ్గరగా అంటే ఉమెన్ వింగ్లో పనిచేసిన కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి సన్నిహితంగా పనిచేసిన మీలాంటి వాళ్ళు చెప్పగలిగే విషయం ఏంటి చెప్పండి. నిజమండి, ఎందుకంటే అలా క్లియర్గా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక సిన్సియర్, ఒక ఉద్యమకారుడు. ఆ పార్టీలో అంటే ఉద్యమం పార్టీ పెట్టినాక ఒక సంవత్సరంన్నర తర్వాత వచ్చినా కూడా అప్పటి నుంచి కమిటెడ్గా చివరి వరకు తెలంగాణ వచ్చేంత వరకు కూడా ఒక నిబద్ధతతోటి పనిచేసింది. ఆ భూములు ఎన్ని ఉన్నాయి, ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది ఆయన ఎమ్మెల్యేగా పార్టీలో జాయిన్ అంటే ఒక సాధారణ కార్యకర్తగా జాయిన్ చేసుకొని టికెట్ ఇచ్చినప్పుడే ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది అనేది నీకు అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాడు కదా, అప్పుడే నీకు తెలుసు. మళ్ళీ ఆయన అఫిడవిట్లో పెట్టిండు, మళ్ళా నమస్తే తెలంగాణ బిల్డింగ్ కోసం కూడా ఆయన భూమే ఇచ్చిన. అప్పుడు లేని భూము, అప్పుడు లేకుండా కొత్తగా వచ్చిన భూములు ఏం లేవు కదా. అప్పుడు ఏమో నీతివంతుడు, నిజాయితీవంతుడు, చాలా గొప్పోడు రాజేందరు, ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, సమర్థుడు అని చెప్పేసి అప్పుడు అన్నావు. మళ్ళా ఎప్పుడైతే ఒక ప్రజా ఆదరణ పొంది ఇవాళ ప్రజలకు దగ్గరయ్యి ఒక పేరు పాపులారిటీ వచ్చిన తర్వాత మాత్రం ఆయన దొంగ అయిపోయింది. అంటే అచ్చంపేట రైతులు కేసీఆర్ గారిని ప్రగతి భవన్ లోనో లేకపోతే ఫామ్ హౌస్ లోనో కలిసి అందరికి అర్థమైపోయింది, కానీ దీని వెనకాల ఉన్న మర్మం ఏంది మరి? క్లియర్ అండి, ప్రజలకు దగ్గర అయ్యిండు, ప్రజాదరణ ఉంది. అసలు ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. కానీ ఒక బీసీ, ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి రేపు ఈయన ఇట్లా అట్లనే ఉన్నట్లయితే, ప్రజలకు దగ్గర అయితే రేపు నాకు ఎప్పటికైనా ఏకు మేకైతాడు, ప్రజా ఆదరణ పొందినటువంటి వ్యక్తి. కాబట్టి రేపు మా కేటీఆర్ కానీ, నా బిడ్డకు కానీ, కొడుకు కానీ, అల్లుడికి కానీ ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటే ఈయన మళ్ళీ ఉద్యమకారుడు కదా, ఈయనకి ఎందుకు ఇయ్యారని ఎవరైనా అడుగుతారేమో. అడిగినప్పుడు కూడా మళ్ళా ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి, అందుకని ముందే బయటకు పంపిస్తే అయిపో. అప్పుడు నరేంద్రను పంపలేదండి, అట్లనే అట్లే విజయశాంతిని పంపించిండు, అట్లనే ఈటలను పంపించారు. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.